నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు బలిసి కొట్టుకుంటున్నారు అనే ఒక దుర్భాషమైనటువంటి ఎవరు సమాజంలో మాట్లాడకూడనటువంటి ఒక భాష సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడాడు. బహుశా ఇది ఆయనకే వర్తిస్తుందేమో. వాళ్ళ నాన్నగారంటే ఎంతో రెస్పెక్ట్ ఉంది మాకు, ఎంతో గౌరవం ఉంది. ఒక కట్టుబడి నిజాయితీకి మారుపేరైనటువంటి నల్లపరి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి మాట్లాడిన మాటలు చాలా అప్రసహజ అప్రజాస్వామ్యకం. సినిమా ఇండస్ట్రీని అవమానించి మాట్లాడటం ఆయనకి ఇది తగదు. రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడుగా ఆయన ఏం చేసుకున్నా తప్పులేదు. ఎవరు ఇక్కడ బలిసి కొట్టుకోవట్లేదు. ఒక సినిమా నటించాలంటే 100 అడుగులు రోపు కట్టుకొని ఒకసారి ఆయన రోప్ మీద ఎక్కి 100 అడుగులు దూకితే ఎవరు బలిసి కొట్టుకుంటున్నారో ఆయనకి తెలుస్తుంది. దయచేసి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీడియా ఉంది కదా అని మీడియా ముందు ఏదో మాట్లాడేస్తే హీరోలు అయిపోతామని కాదు, మీ రాజకీయ జీవితం ఏంటో కొవ్వూరులో ప్రజలను అడిగితే తెలుస్తుంది. దయచేసి రాజకీయ జీవితానికి సినిమా ఇండస్ట్రీ గురించి బలిసి కొట్టుకుంటున్నారనే మాటకి వెనక్కి తీసుకోవాలి. ఎంతో మంది కష్టపడితే ఈ ఇండస్ట్రీ ఉంది ఇక్కడ. దయచేసి ప్రభుత్వం ఒక చర్చల దశలో మేము ఉండేటప్పుడు మీ ఇష్టం వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీడియా ఉంది కదా అని మాట్లాడుకుంటూ పోతే మేము మాట్లాడచ్చు మీ మీద. బట్ మాకు సంస్కారం ఉంది, సంస్కారవంతంగానే ఉంటాం. మేము ఎప్పుడు కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉండాలనే ఉద్దేశంతో ఒక జీవో వచ్చిన రోజు నుంచి కూడా మేము ప్రభుత్వంతో ఇప్పటికి 10 సార్లు 12 సార్లు చర్చలు జరుపుతూనే ఉన్నాం. ప్రభుత్వం ఒక కమిటీ నియమించింది, ఆ కమిటీలో చర్చలు జరుపుతూనే ఉన్నాం. మా సమస్యలన్నీ ఆ కమిటీకి చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఎవరు బలిసి కొట్టుకోవట్లేదండి. ఒకళ్ళే ఉన్నాం, అది మీకు వర్తిస్తుందేమో, మీరు దానికి వర్తిస్తారేమో, బలిసి కొట్టుకునేదానికి మీకు వర్తిస్తుందేమో. ఒకసారి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒకసారి సినిమా షూటింగ్కి వచ్చి సినిమాల్లో కష్టం ఏంటో, షూటింగ్ కాడ డైలీ ఎంత ఖర్చు అవుతుందో రండి, నా సినిమాని షూటింగ్ జరుగుతుంది, 10 రోజులు మిమ్మల్ని నేను ఆతిథ్యం ఇచ్చి తీసుకెళ్లి నేను పెట్టుకుంటాను. దయచేసి మీడియా ముందు ఏదంటే అది దయచేసి మాట్లాడకూడదని నేను రిక్వెస్ట్ చేస్తూ చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.